హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అండ్ ఈరోజు నేను కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల అంటే నైట్ టైం ఎలాంటి యూజెస్ ఉన్నాయో ఈరోజు మీకు ఈ వీడియోలో చూపించబోతున్నానండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం, పదండి. కొబ్బరి నీరు శరీరానికి ఎంత మేలు చేస్తుందో మనందరికీ తెలిసిందే. ఆరోగ్యంపై శ్రద్ధ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి ఒక్కరూ కొబ్బరి నీళ్లను తాగుతూ ఉంటారు. ఇందులో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉండడం వల్ల ఆరోగ్యానికి అనేక రకాల ప్రయోజనాలను అందిస్తాయి. అలాగే స్వచ్ఛమైన సహజమైన ఈ కొబ్బరి నీళ్లను చాలామంది పగటిపూట ఎక్కువగా తాగుతుంటారు. ముఖ్యంగా వేసవికాలంలో కొబ్బరి నీరు తాగడం వల్ల శరీరం చల్లగా ఉంటుంది. అయితే పగటిపూట తాగడం వల్ల కలిగే ప్రయోజనాల కంటే రాత్రిపూట కొబ్బరి నీరు కొబ్బరి తినడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. మన శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుకోవడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇందులో హైడ్రేటింగ్, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. అధిక రక్తపోటు, గుండె సంబంధిత సమస్యల చికిత్సలో కొబ్బరి నీరు చాలా ప్రభావవంతంగా ఉంటుంది. అధిక రక్తపోటుతో బాధపడే వారికి కొబ్బరి నీరు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సహజ పద్ధతిలో బ్లడ్ ప్రెషర్ తగ్గాలంటే రాత్రిపూట కొబ్బరి నీరు తాగాలని సూచిస్తున్నారు. అయితే రాత్రివేళ బీపీ ట్యాబ్లెట్స్ వాడుతున్నట్లయితే కొబ్బరి నీరు అస్సలు తీసుకోవద్దని సూచిస్తున్నారు నిపుణులు. కిడ్నీ సమస్యలు ఉన్నవారు కూడా కొబ్బరి నీళ్లు తాగవచ్చు. కిడ్నీ వ్యాధిగ్రస్తులు సాయంత్రం పూట కొబ్బరి నీళ్లు తాగితే అందులోని పోషకాలు రాత్రంతా శరీరానికి అవసరమైన శక్తిని అందజేస్తుంది. తద్వారా శరీరానికి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అలాగే కొబ్బరి నీళ్ళలో ఎలక్ట్రోలైట్స్, పొటాషియం ఉంటాయి. ఇవి గుండె సంరక్షణలో సహాయపడతాయి. ఇందులో ఉండే విటమిన్లు, మినరల్స్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే రోజు రాత్రి పొడికే ముందు కొబ్బరి నీళ్లు తాగవచ్చని సూచిస్తున్నారు పరిశోధకులు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.